గీతా గోవిందం చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన గీతా ఆర్ట్స్ ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో నిర్మిస్తున్న టాక్సీవాలా చిత్రం పూర్తి కాగానే నాగ శౌర్యతో ఓ సినిమా చేసేందుకు సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించి కథ చర్చలు కొనసాగుతున్నట్టు ప్రచారం కూడా జరుగుతుంది. గీతా గోవిందం 100 కోట్లకు పైగా వసూలును రాబట్టిన గీతా ఆర్ట్స్ ఇప్పుడు తన చిత్రాలపైనే దృష్టి పెట్టింది. 1974లో బంట్రోత్ భార్యతో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన గీతా ఆర్ట్స్ ఇప్పటి వరకు 50కి పైగా చిత్రాలను నిర్మించింది. అగ్ర నటులతో అగ్ర దర్శకులతోనూ గీతా ఆర్ట్స్ నిర్మించిన చిత్రాలు విజయాన్ని సాధించాయి. 2009లో భారీ బడ్జెట్తో రామ్ చరణ్తో నిర్మించిన మగధీర సూపర్ డూపర్ హిట్ అయింది, భారీ లాభాలను అర్జించి పెట్టింది. ఆ తరువాత భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్న మధ్య మధ్యన చిన్న చిన్న సినిమాలు కూడా నిర్మిస్తూ లాభాలను అర్జించింది. ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ నానితో నిర్మించే భలే భలే మగాడిబోయ్ అనూహ్య విజయాన్ని సాధించింది. తమిళ కన్నడ హిందీ భాషల్లో చిత్రాలను నిర్మిస్తూ పెద్ద విజయాలను అందుకున్నారు. అనేక అవార్డులను సాధించారు. అల్లు అర్జున్తో తీసిన సరైనోడు బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ కొట్టింది. అలాగే విజయ్ దేవరకొండతో ఇటీవల తీసిన గీతా గోవిందం 100 కోట్లకు పైగా వసూళ్లు చేసి సంచలనం రేపింది. ఇప్పుడు మళ్ళీ అదే హీరోతో టాక్సీవాలా చిత్రాన్ని నిర్మిస్తుంది గీతా ఆర్ట్స్. ఆ సినిమా తర్వాత నాగశౌర్యతో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. చలో సినిమా తర్వాత హిట్లు లేని నాగశౌర్యకు గీతా ఆర్ట్స్ బంపర్ ఆఫర్ ఇచ్చిందట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. I don't fucking care.